తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ లేఖలో ప్రధానిని ఆయన కోరారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను లేఖలో ప్రస్తావించిన జగన్ తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారంటూ మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు మాజీ సీఎం జగన్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ లేఖలో ప్రధానిని కోరారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను లేఖలో ప్రస్తావించిన జగన్ తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారంటూ మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ లేఖలో ప్రధానిని కోరారు. ఇక చంద్రబాబు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను లేఖలో ప్రస్తావించిన జగన్ తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారంటూ మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ లేఖలో ప్రధానిని కోరారు. ఇక చంద్రబాబు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను లేఖలో ప్రస్తావించిన జగన్ తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారంటూ మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు జగన్.